ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, మరణాత. ఆల్ ఐస్ ఆన్ రాఫా. చాలామంది ఇది ఏంటక్క అని మెసేజెస్ చేస్తున్నారు. బైబిల్కి దీనికి సంబంధం ఏదైనా ఉందా అనేసి నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో తెలియని వారికి ఈ వీడియో పంపించండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. దేవుని రాకడికి, ఎండ్ టైమ్స్కి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇది అర్థం కావాలంటే మనం కొంచెం హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. సో చాలామంది దీన్ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా యొక్క పవర్నెస్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మిలియన్ స్టోరీస్ అనేవి అప్లోడ్ అయ్యాయి. అండ్ మనలో చాలామంది క్రిస్టియన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఏంటి ఆల్ ఐస్ ఆన్ రాఫా అని తెలుగులో అర్థం చూసుకుంటే కనుక అందరి కళ్ళు రాఫా మీదే ఉన్నాయనేసి. సో ఇది అర్థం కావాలంటే మనకు తెలుసు ఆల్రెడీ వార్ అక్టోబర్ 7, 2023 నుంచి జరుగుతుంది. సో ఎవరు ఫస్ట్ వార్ అనేది డిక్లేర్ చేశారు, ఎవరు ఫస్ట్ రెచ్చగొట్టారని మనకు అందరికీ తెలుసు. కానీ దీని ముందు హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి. మనకి బైబిల్లో గాజా ఏం చెప్తుంది, దేవుడు గాజా గురించి ఏం ప్రవచించాడు, ఇప్పుడు ఎవరిది తప్పు, దేవుడు తీర్పా ఇది మనుషులు చేస్తున్నదా, ఇదంతా అర్థం కావాలి. ఎండ్ టైం ప్రాఫెసీ అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్తాడు ఆమోసు 1:7 ఏమని, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలేనగా ఇదోము వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనుపోయిరి. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసదను, అది వారి నగరములను దహించివేయను. కింద మనం చూస్తే గనక నెక్స్ట్ వచనంలో ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీలను క్షయమగినట్లు నేను అక్రోనును ముత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సో మనం ఇక్కడ చూస్తున్నాం గాజా గురించి చాలా చోట్ల బైబిల్లో ప్రస్తావించబడింది. మనకి తెలుసు ఈ హిస్టరీలో ఉన్నది బైబిల్లో ఉంటుంది, బైబిల్లో ఉన్నది హిస్టరీలో ఉంటుంది అనేసి. సో గాజా గురించి బైబిల్లో ఏం చెప్పబడుతుంది అవన్నీ తెలుసుకునే ముందు మనకి అక్టోబర్ 7, 2023 ఒక హమాస్ టెర్రరిస్టులు వచ్చి గుడారాల పండుగ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు తోరా చదువుతున్నప్పుడు, వాళ్ళు ఆనందంగా పండుగ చేసుకుంటున్నప్పుడు హమాస్ టెర్రరిస్టులు వచ్చి అతి కిరాతకంగా అక్కడ ఉన్న మనుషులందరినీ చంపేసి ఆడవారిని తీసుకొని చేతులు కట్టేసి వారిని రేపులు చేసి చిన్నపిల్లల్ని తల తెగ నరికి ఇజ్రాయెల్ సంబంధించిన పట్టుబడిన వారందరూ తీసుకుని పోయి గాజాలో బంధించిన విధానం కానీ, కిబూట్స్లో దూరి అందరినీ ఎక్కడికక్కడ పిట్టలు కాల్చినట్టు కాల్చిన విధానం కానీ అన్నీ మనం న్యూస్ ఛానల్స్లో చూసాం. అయితే ఇజ్రాయెల్ ఎలాంటి దేశం అంటే తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేస్తే అక్కడే అందరి ముందు వాళ్ళని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించే అంత పౌరుషం ఉన్న దేశం. అక్కడ మిలిటరీ వాళ్ళు ఇలాంటి పని చేస్తారన్నమాట. అయితే హాస్టేజెస్ అందరినీ తీసుకెళ్ళిపోయారు, తిరిగి ఇవ్వలేదు. తిరిగి ఇచ్చేస్తే ఆపేస్తామన్న న్యూస్లు మనం చూసాము. సగం మంది చంపేశారు, సగం మందిని అప్పగించారు బతుకున్నంత వరకు. వాళ్ళని టార్చర్ చేయడం కానీ వాళ్ళని చంపేసి డెడ్ బాడీని కసి తీర నరికేసి కాలుతో తన్ని కుత్తి బుర్ర మీద 100 సార్లు కొట్టి, ఈ వీడియోస్ అన్నీ మనకి వైరల్ అయినాయి, అవన్నీ మనం చూసాం. స్టిల్ ఇంకా ప్రపంచం అంతా లేదు ఇజ్రాయెల్దే తప్పు అని ఇలాగా హమాస్ వాళ్ళు, గాజా వాళ్ళు, ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు చేశారు కూడా. ఎందుకు, వాళ్ళ ఖురాన్ ప్రకారము వాళ్ళ ముస్లిమ్స్కి ఏదైనా అయితే, తోటి ముస్లిమ్స్కి ఏదైనా అయితే వాళ్ళ బాడీలో ఒక భాగంకి అవ్వినట్టే అనేసి వాళ్ళు ఖురాన్లో ఉండిన వచనాన్ని బట్టి అది తప్ప ఉప్ప రైట్ లేకుండా వాళ్ళకి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. గాజాలో ఎక్కడికక్కడ వాళ్ళ నివసిస్తున్న ఇళ్ళ కింద బంకర్స్ ఉంటాయి, అది కూడా ఉగ్రవాదులు తప్పించుకోవడానికి ఎక్కడికక్కడ స్వరంగాలు, ఈ టనల్స్ అనేవి ఉంటాయి. మనం ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని చూస్తున్నాం. అయితే ఎవరిది తప్పు అనేసి చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. ఈ ల్యాండ్ మాదని పాలస్తీన్లు అంటే ఫిలిస్తీన్లు, ఈ ల్యాండ్ మాదని ఇజ్రాయిలీలు. అసలు ఎవరిది ఫస్ట్ అని మనం బైబిల్లో చూస్తే కనుక, అలాగే హిస్టరీలో కనుక చూస్తే కనుక ఇజ్రాయిల్దే ఫస్ట్. ఆ ల్యాండ్ ఇజ్రాయిల్కి సంబంధించిందే ఫస్ట్, ఇజ్రాయిల్ ఉండిందే.
అయితే దేవుడు ఇచ్చిన ప్రామిస్ ల్యాండ్ ఇజ్రాయెల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. దేవుడు ఎవరైనా ల్యాండ్ కోసం ఇది చేస్తే గనుక నా ప్రజల పట్ల వ్యాజమాడతానని దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసిన విషయం నేను ఇరాన్ ప్రెసిడెంట్ డెత్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ పాలెస్తైన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే, నేను ఆల్రెడీ ఒక జీసస్ బ్లడ్ గురించి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ పార్ట్ 2లో నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను హిస్టరీ గురించి. అయితే 7th century క్రిస్టియన్ ఎరాలో 70 AD బబిలోనియన్ దండయాత్ర అయిపోయిన తర్వాత, రోమన్ క్రూసిఫిక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోమన్స్ వాళ్ళు దండయాత్ర చేయడం జరిగింది. అప్పటికే సిటీ అంతా నాశనం అయిపోయింది. అప్పుడు క్యాపిటోలినా అని సిటీగా మార్చుదామని అనుకున్నారు, కానీ అది వీలు పడలేదు. అక్కడ ఒక రివోల్ట్ జరిగింది, యుద్ధం జరిగింది. అందులో 1/2 మిలియన్ ఇస్రాయేలీలు చనిపోయారు. తర్వాత వచ్చిన హెరోడోటస్ అని అతను సిరియా డిస్ట్రిక్ట్ ని పాలెస్తైన్ అని మార్చడం జరిగింది. పాలెస్తైన్ సిరియా అని అంటారు, సిరియా పాలెస్తైన్ అని అంటారు. అలాగా పాలెస్తైన్ వాళ్ళు ఆక్రమించుకోవడం బట్టి పాలెస్తైన్ గా మార్చబడింది, కానీ అది కొంతకాలం వరకే. మళ్ళీ ఇజ్రాయెల్ ఫామ్ అయిపోయింది. సో వీల్ అనేది ప్రకారం మాది మాది ఇది పాలెస్తైన్ గా పిలవబడాలి. ఇజ్రాయెల్ అనే అండం కూడా వారికి ఇష్టం ఉండదు. ముస్లిం కంటెంట్ క్రియేటర్స్ ని ఫాలో అవుతే మనకు తెలుస్తుంది, వాళ్ళు పాలెస్తైన్ అంటారు కానీ ఇజ్రాయెల్ అని అన్నారు. అందుకోసం ఎప్పటికప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి. ఎక్కడ? ఇజ్రాయెల్లో. యూదులు కనిపిస్తే చాలు, ఫిలిస్తీన్లు వాళ్ళని గేల్ చేయడం కానీ, వాళ్ళ జుట్టు, వాళ్ళ నెత్తి మీద టోపీ గురించి అపహాసం చేయడం కానీ, వాళ్ళ వస్త్రధారణ గురించి కానీ, వాళ్ళ జడల గురించి కానీ, వాళ్ళని ట్రోల్ చేయడం కానీ, వాళ్ళని అపహాసం చేస్తూ రోడ్డు మీద గేల్ చేస్తారు. సో అక్కడ ఎప్పుడు కూడా ఆ స్ట్రీట్స్లో గొడవలు అవుతానే ఉంటాయి. అందుకని అక్కడ పోలీసులు చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంటారు. ఏ స్ట్రీట్స్కి ఆ స్ట్రీట్లో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉంటారు, ఎప్పటికప్పుడు కొట్టుకోవడాలు. అవన్నీ మనం న్యూస్ ఛానల్స్లో చూస్తాం. ఎందుకు? ఈ ల్యాండ్ మాదని వాళ్ళు, ఈ ల్యాండ్ మాదని ఇజ్రాయేలీలు. అయితే ఇజ్రాయెల్లో ఒక చిన్న బోర్డర్ గాజా అన్నమాట, ఒక చిన్న సముద్రానికి ఆనుకున్న ఒక స్ట్రిప్ గాజా. గాజాలో హమాస్ అనేది ఒక మిలిటరీ గ్రూప్ అని అంటారు, కానీ అది ఒక తీవ్రవాద సంస్థ. అక్కడి నుంచి చాలా మంది ఉగ్రవాదులు పుట్టుకొస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి, మీరు జిహాద్ అని చనిపోతే మీరు స్వర్గానికి వెళ్తారు, జన్నాకి వెళ్తారు. ఎవరైతే ఇస్లాంని యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళని చంపడం అల్లాకి ఇష్టం అని, ఇలా ఫేక్ ప్రాపగాండాని చిన్న చిన్న పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో నింపి వాళ్ళని ప్రపంచంలో ఒక ఉగ్రవాదులుగా తయారు చేసి అక్కడి నుంచి ప్రపంచం అంతా సరఫరా చేస్తున్నారు. వీళ్ళ ఎయిమ్ ఏంటంటే ఐసిస్ ప్రతి ఒక్క కంట్రీలో కూడా వీళ్ళని సీక్రెట్గా ఉంచి ఫ్యూచర్లో వ్యతిరేకించినప్పుడు దాడులు చేయాలని. సో దీని ధ్యేయంగానే ఇజ్రాయెల్ అటాక్స్ అనేవి ఇప్పటికే ఆపట్లేదు. ఇజ్రాయెల్ సైలెంట్గా ఉన్నా గాజాలో నుంచి ఎప్పటికప్పుడు రాకెట్స్ వేస్తా రెచ్చగొడతా ఉండేది. ఈ గాజాతోని ఇరాన్ కూడా తోడైంది. ఇరాన్ అడ్డుపెట్టుకొని ఎప్పుడూ రాకెట్స్ వేస్తూ ఉండేది. ఇంకా డైరెక్ట్గా 7th October 2023 రంగంలోకి దిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన యుద్ధము ఇప్పటికీ ఆగట్లేదు. అప్పుడు సివిలియన్స్ అందరికీ ఒక ప్రకటన ఇచ్చారు, మీరు అందరూ వెళ్ళిపోండి, నార్త్ గాజాను విడిచి వెళ్ళిపోండి, మేము ఈ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టం అని ప్రకటించినట్లుగానే అందరినీ మట్టు పెట్టుకుంటా వచ్చింది. సివిలియన్స్ని అడ్డుపెట్టుకుని, ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ సివిలియన్స్ని అడ్డుపెట్టుకొని, ఇదిగో వీళ్ళని చంపేస్తున్నారా అని ఒక ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వదిలేవారు. ఇప్పటికే చాలా వీడియోస్ నేను చూసున్నాను, చిన్న బొమ్మ పెట్టుకుని వాళ్ళకి ఏదో అయిపోయిందని. అప్పట్లో ఇప్పుడైతే డైరెక్ట్గా రాకెట్స్తో అటాక్ చేస్తున్నారేమో, కానీ అప్పుడు సివిలియన్స్ కాదు, ఈ హమాస్ ఐసిస్కి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నప్పుడు వాళ్ళందరూ సివిలియన్స్ తోటి కలిపి వాళ్ళని ముందుకు పెట్టి వాళ్ళతో ఫేక్ వీడియోస్ సృష్టించి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, ఒక క్లాత్లో చిన్న బొమ్మ పెట్టుకుని ఏడుస్తూ, గాయాలైనట్టు మనుషుల్ని పడుకోబెట్టి వాళ్ళ మీద పడి ఏడుస్తూ, ఇదిగో మనుషుల్ని, సివిలియన్స్ని చంపేస్తున్నారు క్రూరంగా అని ఒక హేట్రెడ్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేయాలని వాళ్ళు ఫేక్ వీడియోస్ చేస్తున్నప్పుడు, అది అందరికీ అర్థమవుతున్నప్పుడు ఇజ్రాయెల్లో కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా వాళ్ళని ట్రోల్ చేస్తూ నవ్వుతూ వాళ్ళకిలాగా ఇమిటేట్ చేస్తూ వీడియోస్ చేయడం కూడా మనం చూసాము. ఆ వీడియోస్కి ప్రతిస్పందన ఇస్తూ ఇజ్రాయెల్
మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము అలా సివిలియన్స్కి ఎటువంటి హాని చేయట్లేదని, వాళ్ళు ఆహారం ఇవ్వడం కానీ, అక్కడికి వెళ్ళి మెడికేషన్స్ ఇవ్వడం కానీ, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, మేము వాళ్ళకి హాని తలపెట్టట్లేదు, మీరెవరైనా అక్కడ ఉంటే వెళ్ళిపోండి అని చాలా ఇజ్రాయెల్ డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు వీడియోస్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టడం, న్యూస్ లో దాన్ని చూపించడం, మాకు సివిలియన్స్ తో ఎటువంటి హేట్రెడ్ లేదు, మాకున్నదల్లా వాళ్ళని, ఈ ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టడమే మా లక్ష్యం అని వాళ్ళు వీడియోస్ చేయడం కూడా మనం చూసిన్నాం. అందుకే వీళ్ళ ఆగడాలకి దేవుడు ఆమోసు మొదటి 7వ వచనంలో ఇప్పుడు నెరవేరుస్తున్నాడు, ప్రపంచమంతా ఇస్రాయెల్ కి వ్యతిరేకంగా ఉండాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రాఫాని కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అందరు సివిలియన్స్ అక్కడే ఉన్నారు, అక్కడే ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి జరుగుతున్నాయి, అదే మాకు ఆధారం. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. మేమందరం చూస్తున్నాము, మా కళ్ళన్నీ రాఫా మీద ఉన్నాయని దీన్ని సోషల్ మీడియాని ఒక యాంటీ సెమిటిజం ప్లాట్ఫామ్ గా వాడుతున్నారు. యాంటీ సెమిటిజం అంటే ఏమీ లేకుండా ద్వేషం, ఏమీ లేకుండా ద్వేషము ఇస్రాయలీల మీద వాళ్ళకి ఎంతో ఉంది. మనం బైబిల్ నుంచి చూస్తున్నాం. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పటికైనా ఆపేయండి అని ఎన్నో నోటీసులు పంపిస్తున్నా సరే వీళ్ళు ఆపట్లేదు ఇజ్రాయేలీ వాళ్ళు. ఎందుకు? ప్రపంచానికి ప్రమాదకరమైన ఈ హమాస్ ఐసిస్ వాళ్ళు ఎప్పటికైనా మాకే కాదు ప్రపంచానికి ప్రమాదం అనేసి వాళ్ళు ఇప్పటికీ యుద్ధాన్ని ఆపట్లేదు, దాడులు ఆపట్లేదు. కానీ అక్కడున్న సివిలియన్స్ చస్తే ఇక్కడే చేస్తాము అనేసి, ఇక్కడే దేవుని కొరకు హతసాక్షులు అయిపోతామని బ్రెయిన్ వాషర్ లో ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ రాఫాలో చాలా మంది తల దాచుకున్నారు. అక్కడి నుంచి ఈ ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి మందుగుండి సామాగ్రి గాని, మిలిటరీ వెపన్స్ కానీ ప్రతిది అందజేయబడుతున్నాయి. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఇంకా మొత్తానికే గాజాని స్వాధీనం చేసుకోవచ్చు, ఇజ్రాయెల్లో కలుపుకోవచ్చు అని ఉద్దేశంతో రాఫాని వాళ్ళు టార్గెట్ చేశారు. రాఫా ఇంకా ఒకటే మిగిలింది, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తే మొత్తానికే గాజా ఇజ్రాయెల్లో అఫీషియల్ గా కలిసిపోతుంది. ఇజ్రాయెల్ కి కానీ ఇక్కడ నష్టపోతుంది పిల్లలు, అమాయకమైన ప్రజలు, అమాయకమైన పిల్లలు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ ప్రపంచానికి ప్రమాదకరమైన ఈ అమ్మా సైజెస్ వాళ్ళు మాత్రం బ్రతికి ఉండకూడదు. ఎందుకంటే మన ఇండియాలోని ప్రతి చోట్ల ప్రపంచంలో జరిగిన దాడులు ఇప్పటి వరకు మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయం తెలియకుండా ఇజ్రాయెల్ మీద కోపపడే క్రిస్టియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే జిహాద్ అనేసి ముస్లింలు మనుషుల్ని కిరాతకంగా చంపుతారు, జై శ్రీరామ్ అనే పేరుతో అతి కిరాతకంగా కొట్టి చంపుతారు. కానీ హల్లెలూయా అనే పదంతో ఒక క్రిస్టియన్లు ఎవరినైనా చంపడం ఎప్పుడైనా చూసారా? క్రిస్టియన్ అని దేవుని ప్రేమ చూపిస్తూ, వైద్యం చేస్తూ, విద్యను అందిస్తూ, డబ్బు సాయం చేస్తూ, ఉద్యోగాలు ఇస్తూ, చదువును అందిస్తూ ప్రేమను మాత్రమే చూపించిన చరిత్ర మనది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సెలబ్రిటీస్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఇంత మంది అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా రాఫాని సపోర్ట్ చేస్తున్నారు, ముస్లింస్ సపోర్ట్ చేస్తున్నారు, ముస్లింస్ అని సపోర్ట్ చేస్తున్నారు, ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి, మనుషులు చంపే టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన మణిపూర్ లో జరిగింది, మన మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు అక్కడ ఉన్న వెస్లర్స్ ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పినా సరే మణిపూర్ తగలబడిపోతుంది, కాలిపోతుంది, పట్టించుకోనని మొత్తుకొని ట్వీట్లు చేసినా సరే ఎవరు పట్టించుకోలేని దుస్థితి. పొరిగింటి కూర రుచి అన్నట్టు ఎవ్వరు మన దేశంలో జరుగుతున్న, మన ఆడవాళ్ళకి జరుగుతున్న, మన పిల్లలకి జరుగుతున్న పట్టించుకోలేని పరిస్థితి. అంటే ఎక్కడో ఏదో అవుతుంది అని అంటే ఒక ట్రెండ్ సెట్ చేయాలి. నిజ నిజాలు మన ఇంట్లో జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడే వాళ్ళు ఈ ఇండియన్స్, వాళ్ళకి అంత టైము లేదు, అంత తీరిక లేదు, అంత ఓపిక కూడా లేదు. గాజా గురించి బైబిల్లో ఏం చెప్పబడుతుందో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఈ యాంటీ సెమిటిజం ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ మీద ద్వేషాన్ని నింపడంలో భాగమే ఈ ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే టెంప్లెట్. మనం SKL 38వ అధ్యాయంలో చూస్తే గనక
అందరూ ఒక్కసారిగా మేఘం కమ్మినట్టుగా ఇజ్రాయెల్ మీద పడి ఇజ్రాయెల్ ని డిస్ట్రాయ్ చేస్తారు. యుద్ధం జరుగుతుంది. అక్కడ ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడే ఇజ్రాయెల్ ని గెలిపిస్తాడు అని, పట్టణం అంతా నాశనం అవుతుందని, అక్కడ దేవుని కోపం చేత భూకంపం వస్తుందని ఈ ప్రాఫెసీ అనేది మనకు తెలుసు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికే ఇజ్రాయెల్ అనే దేశం మీద యుఎన్ ఆర్గనైజేషన్ లో మంచిగా గుర్తింపు లేదు, ఎందుకంటే వార్ ఇంకా సాగిస్తున్నందుకు. ఆల్రెడీ ఇబ్రహీం రెజీ రిపీటెడ్ గా పిటిషన్ వేయడం జరిగింది. ఏమని? ఇజ్రాయెల్ యుఎన్ లో లేకుండా సస్పెండ్ చేయమని. గ్రూప్ ఆఫ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ పేరు తీసేయాలని ఎన్నో కుట్రలు ఉన్నాయి. ఈ వార్ ఎప్పుడు జరుగుతుంది? రాకడ తర్వాత ఫస్ట్ ట్రిబులేషన్ టైంలో. ఈ విషయాలన్నీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు కావాలంటే వెళ్ళి చూడండి. సో ఇది కూడా అందులో ఒక భాగమే. ఆ ప్రాఫెసీ నెరవేయడానికి, ఈ యాంటీ సెమిటిజం ని నింపడానికి కూడా, ద్వేషాన్ని నింపడానికి కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తున్న నినాదాలు, ఇలాంటి టెంప్లేట్స్ కూడా ఒక భాగమే. ఇప్పుడు బైబిల్లో గాజా గురించి తెలుసుకుందాం. గాజా అని అజ్జా అని కూడా ఆల్రెడీ పిలిచేవారు. అది ఫస్ట్ జెన్సిస్ లో ఉండేది. అది వన్ ఆఫ్ ద బోర్డర్స్ సిటీస్ లో, కానాన్ సిటీస్ లో ఒక బోర్డర్ గా చెప్పబడింది. జెన్సిస్ ఆదికాండం 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనంలో అది బోర్డర్ లో ఉండేది అని చెప్పబడింది. అయితే ఈ గాజాలో ఫిలిస్తీన్లు ఉండేవారు అని కూడా మనం బైబిల్ ప్రకారంగా చూడొచ్చు. అంతేకాకుండా హబ్బీలు ఉండేవారు, అబ్బైట్స్ గాజాలో ఉండేవారు. తర్వాత కెప్టరైట్స్ వాళ్ళని డిస్ప్లేస్ చేసి వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. ఇది మనం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 23వ వచనంలో చూడగలం. క్రేట్ నుంచి వచ్చిన వాళ్ళు కెప్టరైట్స్. సో వీళ్ళు ఫిలిస్తీన్లు ఒకే రకంగా ఐడెంటికల్ గా ఉంటారు. అయితే పాత ఏషియంట్ ఫిలిస్తీన్లు ఈ కనాన్ కి, ఈ కోస్టల్ రీజన్ కి ట్రావెల్ అయ్యారనే విషయం జర్మియా 47వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అయితే జోషువా 10:41లో చూస్తే గనక, 10వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే గనక, మనం కాదేశ్ బర్నియా నుండి గాజా వరకు మరియు గోషెన్ ప్రాంతం నుండి గిబియోన్ వరకు భూమిని స్వాధీనం చేసుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. అయితే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే గనక, ఫిలిస్తీన్లు ఆక్రమించే ముందు వరకు యూదా తెగవారే ఉండేవారు. అయితే మనం సంసోన్ దగ్గరికి వచ్చేసరికి చూస్తే, సంసోన్ ఉండే కాలంలో ఫిలిస్తీన్లు గాజాలోనే ఉన్నారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమని, వాళ్ళు చంపాలనుకుంటున్నప్పుడు, ఎవరు చంపాలనుకుంటున్నప్పుడు, గాజా వాళ్ళు చంపాలనుకుంటున్నప్పుడు అక్కడ చూస్తే ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని గాజాలోని జైలుకు తీసుకువెళ్తారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది. తర్వాత సంసోను దేవుని నుంచి బలము తిరిగి పొందుకున్న తర్వాత దాగోను ఆలయ స్తంభాలను క్రిందకి నెట్టడం వరకు మనం ఫిలిస్తీన్ గురించి మనం చూస్తాం. ఈ భవనం, ఈ ఆలయం పడిపోయే క్రమంలో చాలా మంది ఫిలిస్తీన్లు చనిపోయినట్టు మనం చూస్తాం. అదే ఇక్కడ ఉంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23 నుంచి 31వ వచనాలు. మళ్ళీ మనం సమయలు గ్రంథానికి వచ్చేస్తే, మొదటి సమయలు 6:17 అధ్యాయంలో 6:17లో చూస్తే గనక, ఆ కాలంలో ఫిలిస్తీన్లు గాజాలో ఉండడం కూడా మనం చూస్తాం. ఇస్కియా రాజు ఫిలిస్తీన్లపై విజయాన్ని సాధించడం మనం చూస్తాం. అది కూడా గాజా బోర్డర్ వరకే, కానీ గాజాని సాధించలేకపోయాడు. అది ఇక్కడ ఉంది 2వ రాజులు 18:8లో ఉంటుంది. సో గాజా ఒక తీర్పుతో నిర్ణయించబడిన ఒక నగరం. సో దేవుడే దానికి తీర్పు తీర్చాలి. సో అందుకే ఆమోసు గారు కానీ, జకర్యా గారు కానీ, ఎర్మియా గారు కానీ ఈ గాజా గురించి ప్రవచించడం మనం చూస్తాము. సో అందుకే ఆమోసు 1వ అధ్యాయము 7వ వచనం చెప్పబడింది ఏంటంటే, గోడల్ని అగ్నితో కాల్చివేస్తాను, అది ఆమె కోటలను మింగివేస్తుంది అనేసి ఒక డిస్ట్రాయ్ చేసే ఒక ప్రాఫెసీని ఇక్కడ మనం చూస్తాము. అలాగే ఎర్మియా గారు కానీ, జెఫన్యా గారు కానీ, జకర్యా గారు కానీ గాజా నాశనం గురించి ప్రవచించారు. అది మనం ఎక్కడ చూస్తాము చూడండి, ఎర్మియా 25వ అధ్యాయము 17 నుంచి 20 వరకు, జెఫన్యా 2:4, జకర్యా 9:5. తర్వాత మనం హిస్టరీలో చూస్తే గనక, అసీరియన్ రాజు వచ్చి 720 BC లో జయించడం కానీ, అలెగ్జాండర్ ద గ్రేట్ 330 BC లో జయించడం కానీ ఇవన్నీ తర్వాత చూస్తాం. అయితే పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో ఎక్కడ ప్రస్తావించలేదా అంటే, దాని
దానికి కూడా వద్దాం. గాజా అపొస్తల కార్యములు 8:26 వచనంలో మనం చూస్తాం ఏమని, సువార్త ప్రకటించమని ఒక దేవదూత చెప్పడం. పిలుపు గారితో జెరూసలేం నుండి గాజాకు వెళ్లే ఎడారి రహదారికి దక్షిణంగా వెళ్ళమని చెప్తారు. అదేంటి గాజా. గాజాకి వెళ్లే మార్గంలో ఒక నపుంసకుడితో సువార్త ప్రకటించినప్పుడు అక్కడ నపుంసకుడు దేవుని తెలుసుకోవడం గాని బాప్తిజం ఇవ్వడం గాని అపోస్తల కార్యములు 8:29 వచనాల వరకు మనం చూస్తాం. అయితే ఈ గాజా అనేది ఫస్ట్ యూదా వారికి సంబంధించిందే, కానీ యూదా ఇస్రాయేలీల విధేయత దేవుడికి విధేయత చూపడంలో విఫలమయ్యారు కాబట్టి, అవిధేయతగా ఉన్నారు, దేవునికి ఎడమగా ఉన్నారు కాబట్టి ఈ ఫిలిస్తీన్లు గాని ఈ గాజా గాని ఒక ముళ్ళులా ఉండిపోయింది. ఇది కూడా మనం సంఖ్యాకాండంలో చూస్తాం 33:51. సో దశాబ్దాల డికేట్స్ నుంచి ఎప్పటి నుంచి కూడా ఇది ఒక మచ్చలాగా ఉండిపోయింది. దేవునికి ప్రార్థన చేస్తే నిర్మూలించడంలో ఒక్క సెకండ్ కూడా పట్టదు, ఎందుకంటే యుద్ధం యెహోవాదే. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి పాలెస్టైన్స్ కి ఫిలిస్తీన్లకి వీళ్ళకి ఎప్పటికప్పుడు గొడవలు యుద్ధాలు అవుతానే ఉంది. సో ఈ యుద్ధాలు ఇంకా అవ్వకూడదు అనేసి మొత్తానికి నిర్మూలన చేయాలనేసి ఒక కంకణం కట్టుకోవడం మనం ఇజ్రాయెల్ కి చూస్తాం. ఇజ్రాయెల్ మిలిటరీకి కానీ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కానీ ఉన్న పట్టును మనం చూస్తాం. ఇంటర్నేషనల్ వాళ్ళే చెప్పినా, ఇంటర్నేషనల్ కోర్ట్ చెప్పినా, యుఎన్ఏ చెప్పినా, అమెరికాయే చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినట్లేదు. ఇది ఒక పెద్ద వరల్డ్ వార్ 3గా మారబోతుందా అనేసి రీసెర్చర్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు కూడా మన బైబిల్లో ముందే రాసున్నాయి, ఎస్కేల్ గ్రంథంలో కానీ దానియేల్ గ్రంథంలో కానీ. సో ఇవన్నీ మన క్రిస్టియన్స్ కి ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే, మీరు కొత్తగా వింటున్నట్టుగా అయితే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్రెసెంట్ న్యూస్ చూడడం చాలా అవసరము. నేను చెప్పేవన్నీ అప్పటి నుండి న్యూస్ ఫాలో అవ్వితే గనక వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతుంది. లేదంటే ఒకసారి వెళ్ళి మీరు న్యూస్ లో రిఫర్ చేయండి, నేను చెప్పినవి తప్ప రైటా అనేసి. ఏది ఏమైనా సరే ప్రపంచం మీద ఒక కన్నేసి ఉంచండి. మనం అంత్యదినాల్లో ఉన్నాము. బైబిల్లో చెప్పబడినవన్నీ నెరవేరుతున్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దేవునికి విధేయత ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటారు. అఫ్ కోర్స్ అన్నుల కోసం దేవుడే స్వయంగా దిగి వచ్చిన వాళ్ళ పాపాల కోసం చనిపోయిన వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి, మరణాన్ని జయించిన దేవుని ప్రకటించడం నీ బాధ్యత, నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు, నాకు చెప్తున్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు అవకాశం ఇస్తే మరిన్ని టాపిక్స్ లో మళ్ళీ ముందుకొస్తాను. జీసస్ ఇస్ కమింగ్ సూన్. బిఎల్ఎ మరణార్థ.